చంద్రబాబు గారు నిలబడతారా తెలంగాణలో? నాకు తెలియకపోవచ్చండి, బేబీ అపోజిషన్ కరెక్ట్గా లేదు. ఒకవేళ కేటీఆర్ గారు అపోజిషన్ అంతలాగా లేదు, కేసీఆర్ గారికి వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారు ఉండడం వల్ల కేటీఆర్ గారు కొంచెం ఇంప్లిమెంట్ అనేది ఐటీ డిపార్ట్మెంట్ కొంచెం బాగా జరుగుతుంది. కానీ అపోజిషన్ కరెక్ట్గా లేదు, ఇంకానే ప్రాపర్ అపోజిట్ అనేవాడు పడలేదు ఇక్కడ. ఖచ్చితంగా ఆంధ్రాకి నష్టమే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఐటీ డిపార్ట్మెంట్లు అన్నీ ఇప్పుడు ఇక్కడే ఉండడం వల్ల తక్కువగా వేకెన్సీస్ రావడం, అది ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి రావడం అన్నీ వదులుకొని, నేను ఇప్పుడు ఆంధ్రావాడిని, ఎన్నో పడుతున్నాను జాబ్ వేకెన్సీస్ కోసం అని చెప్పి తిరుగుతున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను. బట్ ఏంటంటే రిఫరెన్స్ వల్ల వాళ్ళకి వస్తున్నాయి వీళ్ళకి వస్తున్నాయి, బట్ ఓపెనింగ్స్ అయితే కరెక్ట్గా లేవు. ఆంధ్రవాడికి ఓపెనింగ్స్ కావాలి కరెక్ట్గానే. సరే బ్రో, ఒక్క ముక్కలో టీడీపీ పార్టీ గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తాం? ఆయన ఎక్స్పీరియన్స్ వస్తే అనుభవంగా ఉన్న వ్యక్తి రావడం వల్ల ప్లస్ అవుతుంది. మెయిన్గా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ప్లస్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకంటే ఇక్కడ పునాది వేసింది చంద్రబాబు గారే కాబట్టి, ఆల్రెడీ జరిగిన డెవలప్మెంట్ని డెవలప్ చేయడం అనేది ఈజీయే, పెద్ద ఏమీ ఉండదు. బట్ దానికోసం అంతే.